Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామకు ఇదొక్కటే పైనా? వైసీపీ తరఫున గెలిచిన ఎంపీలందరిలోకి బాగా బిజీగా ఉండే ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కనుమూరు రఘురామకృష్ణంరాజు మాత్రమే. ఈయన మొన్నటి ఎన్నికలలో నర్సాపురం నుండి గెలిచారు. అయితే గెలవగానే జగన్మోహన్ రెడ్డితో విభేదాల వల్ల తిరుగుబాటు ఎంపీ అవతారమెత్తారు. అప్పటి నుండి ఫుల్గా బిజీగా ఉంటున్నారు. ఇంతకీ ఈ ఎంపీ అంత బిజీగా ఏం చేస్తున్నారు? ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తన డైలీ ప్రోగ్రాంకు రచ్చబండ అని పేరు కూడా పెట్టుకున్నారు. పేరులోనే రచ్చ ఉంది కాబట్టి ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి రచ్చ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతిరోజు మీడియాలో వచ్చే వార్తలు కథనాలను చదివి మళ్ళీ వాటినే మీడియా సమావేశంలో వినిపించడం. మరి మీడియా వాళ్ళు కూడా ఈ చెత్తను ఎలా భరిస్తున్నారో ఏంపాడో అర్థం కావడం లేదు. జగన్పై వీలైనంత బురద జల్లడమే టార్గెట్గా పెట్టుకుని రచ్చరచ్చ చేస్తున్నారు. తానేదైనా కొత్తది కనుక్కుని మీడియాకు చెబితే బాగుంటుంది. అంతేకాని మీడియాలో వచ్చిన వాటిని చదివి తిరిగి అవే విషయాలను మళ్ళీ మీడియా సమావేశాల్లో చెబుతున్నారంటేనే ఎంపీ ఎంత విచిత్రమైన వ్యక్తో అర్థమవుతోంది. జగన్పై బురద జల్లడమే ఎంపీ టార్గెట్ కాబట్టి ఇంతకన్నా చేసేందుకు ఏమీ లేదు ఆయనకు. కానీ మీడియా ఎందుకు ఎంటర్టైన్ చేస్తోంది? ఎందుకంటే జగన్పై బురద జల్లేందుకు ఎల్లో మీడియాకు ఎవరో ఒక వ్యక్తి కావాలి. అందుకనే వీళ్ళు రాయడం, ఆయన చదవడం, చదివిన దానిని మళ్ళీ మీడియా సమావేశంలో చెప్పడం, ఆయన చెప్పిన దానిని మళ్ళీ ఎల్లో మీడియా అచ్చేయడం భలేగుంది కదా. ఢిల్లీ దాటి ఏపీలోకి వస్తే ఏమవుతుందో అందరికన్నా ఎంపీకే బాగా తెలుసు. అందుకనే తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టకుండా రచ్చబండ పేరుతో ఢిల్లీలోనే డైలీ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి తిరుగుబాటు ఎంపీకి జగన్ పుణ్యమా అని ప్రతిరోజు నోటి నిండా పని దొరుకుతోంది.